రైతన్నలకు నమస్తే మనం జనరల్గా తొట్టి అని అంటుంటారు కదా గ్రామాలలో ట్రాక్టర్ తొట్టి లారీ తొట్టి ఆటో తొట్టి ఇలా అంటుంటారు కదా వెనకాల ఉన్నటువంటి ఒక బాడీని వెనకాల ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ఒక బాడీని ఇది లారీ తొట్టో ఆటో తొట్టో ట్రాక్టర్ తొట్టో కాదు ఇది ఇదో రకంగా స్పెషల్గా చేయించుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక రైతు రైతు టీవీ అలా వెళ్తుంటే కనిపించినటువంటి ఒక ఈ వెహికల్ చూసాము ఇది ఎందుకు అని అడిగితే ఇందులో పిండి బస్తాలు గడ్డి ఇలాంటిది అంటే రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్తేందుకు తయారు చేయించుకున్నారట ఇది అంటే దేనితోటి నడుపుతారా అని అంటే ఇదిగో చూస్తున్నారా బండికి బైక్కు దీన్ని అటాచ్ చేశాడు అంటే బైకే ఒక ఆటోలాగా బైకే ఒక ట్రాక్టర్ లాగా ఇక్కడ ఈ రైతుకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు బైకు లాగలుగుతుంది కింట రెండు కింటల వరకు వెయిట్ని లాగలుగుతుంది ఎందుకంటే అవి కూడా వీల్స్ ఉంటాయి కాబట్టి చాలా సులభంగా బైకు మోయకుండానే సులభంగా లాక్కెళ్తుంది చాలా దీంతో గడ్డి తీసుకెళ్ళటం ఎరువులు తీసుకెళ్ళటం విత్తనాలు తీసుకెళ్ళటం నాకు సులభంగా అవుతుంది అంటున్నారు రైతు మిగతా రైతులు కూడా మీ గ్రామాల్లో అంటే పల్లెటూర్లలో ఇది పనికొస్తుంది సిటీల్లో మాత్రం పనికిరాదని చెప్పుకోవచ్చు